అమరావతి మెట్రో రైల్ పథకం మళ్లీ ప్రాణం పోసుకోనుంది. కేంద్రం కొత్త మెట్రో పాలసీ, డాట్సన్ లైట్ మెట్రో నివేదికతో అమరావతి మెట్రో ప్రాజెక్ట్ అటకెక్కిట్ అని అనుకున్న తరుణంలో ముఖ్యమంత్రి మెట్రో ప్రాజెక్టుకే మొగ్గు చూపారు. అమరావతి మెట్రో సలహాదారుడిగా కొనసాగేందుకు శ్రీధరన్ సుముఖత వ్యక్తం చేశారు. గతంలో పంపిన ప్రతిపాదనలపై స్పష్టత కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయనుంది. అమరావతి మెట్రోపై కమ్ముకున్న నీలినీడలు పటాపంచలయ్యాయి. రాజధానికే తలమానికంగా నిలవనున్న మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణానికే ముఖ్యమంత్రి మొగ్గుచూపటంతో పనులు త్వరలోనే మొదలు కానున్నాయి. విజయవాడకు లైట్ మెట్రో సరిపోతుందని జర్మనీ నిపుణుడు డాట్సన్ ఇచ్చిన నివేదికతో అమరావతి మెట్రో ప్రాజెక్ట్ డోలాయమానంలో పడింది. ఈ ప్రాజెక్ట్ సలహాదారు బాధ్యతల నుంచి తప్పుకుంటానని ఇటీవలే శ్రీధరన్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో కాస్త మెత్తబడిన శ్రీధరన్ చంద్రబాబుతో సచివాలయంలో భేటీ అయ్యారు. లైట్ మెట్రో భవిష్యత్ అవసరాలకు సరిపోదని శ్రీధరన్ ముఖ్యమంత్రికి వివరించారు. విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్ట్ స్వరూపంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనిపై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం లైట్ మెట్రో కాకుండా గతంలో ప్రతిపాదించిన మీడియం మెట్రోకే మొగ్గు చూపారు. మెట్రో ప్రాజెక్ట్ సలహాదారుగా కొనసాగాలని చంద్రబాబు కోరగా శ్రీధరన్ సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రితో భేటీ అనంతరం శ్రీధరన్ బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్తో సమావేశమైంది. మెట్రో ప్రాజెక్ట్ ముందుకు కదలకపోవడానికి కారణాలపై వారు చర్చించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా పెట్టుబడుల మండలి విజయవాడ మెట్రోకు ఆమోదం తెలపకపోవడం ఇందులో ప్రధాన కారణంగా తేల్చారు. త్వరలోనే మంత్రి నారాయణ నేతృత్వంలో మెట్రో అధికారులు శ్రీధరన్ ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆర్థిక పట్టణాభివృద్ధి శాఖ అధికారులతో సమావేశం కానున్నారు. కొత్త విధానం ప్రకారం విజయవాడ మెట్రోకు కేంద్ర పీబీఐ అనుమతిస్తే వెంటనే టెండర్లు పిలవాలని అధికారులు భావిస్తున్నారు. అది సాధ్యం కాకపోతే ఏం చేయాలనే దానిపై ముఖ్యమంత్రితో సమావేశమై నిర్ణయం తీసుకుంటారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో మెట్రో ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రభుత్వం ఇప్పటికే ఓ ప్రతిపాదన సిద్ధం చేసుకుంది. ఈ ప్రకారం మెట్రో కారిడార్ల నిర్మాణం ప్రభుత్వం పూర్తి చేస్తే మెట్రో కోచ్లు, ఇతర సాంకేతిక వ్యవస్థను ప్రైవేట్ వారు ఏర్పాటు చేసుకోవాలనేది ఆ ప్రతిపాదన. కేంద్రం నుంచి నిధులు రాని పక్షంలో దీనివైపు మొగ్గు చూపే సూచనలున్నాయి.